सो कोडुकु संगीतं चेस्तुंटे आ पाटनी तानु रिलीज चेस्तुन्नाडु तंड्री अला उंटुंदी तंड्री मनसुनदि नाकु अनुभवमे ना कोडुकु मोट्टमोदट ट्यून चेसि నాకు పాట ఇచ్చి రాయమన్నప్పుడు నేను ఎస్టాబ్లిష్డ్ గీత రచయిత అయ్యి నా కొడుకు ముందర తతకారానికి సరిపోయిందా లేదా అని పరీక్షకు వెళ్ళినప్పుడు కలిగినటువంటి ఆనందం లాంటిది నేను అనుభవించాను. కనుక ముఖ్యంగా అగో నాకు యోగేశ్వర్ శర్మ మొదటి సినిమాకి నేను మ్యూజిక్ చేశాడు, నేను పాటలు రాశాను. సరికి పుత్రోత్సాహం పొందిన వాళ్ళలో మా బావగారిని మించిన వాడు ఇంకెవడు ఉంటాడు. ఇవాళ తెలుగులో వాళ్ళందరూ కూడా బన్నీ ఫ్యాన్స్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా. ముఖ్యంగా నేను కూడా నువ్వు కుదురుగా నిలబడితే పాట రాస్తాను రా నాన్నవాడికి ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకంటే వాడు విద్యుత్ తీగలాగా ఇలాగ ఎంత వెళ్తుంటే నా మాట వాడు వింటాడు. అందుకని వాడు పాట రాయాలి అంటే కుదురుగా నిలబడరు ఒక సినిమాలో అలా అలా విద్యుత్ తీగలా తెర అనుకొని రాసినవి అయితే అంటే అలాంటివి రాశా. సో చాలా ఆత్మీయంగా జరుగుతున్నది ఫంక్షను. వర్లు గారిని నేను ఇదివరకు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నట్లు లేదు, కానీ ఎందుకనో ఆయన చూస్తుంటే చాలా కాలం నుంచి ఒక చాలా ఆత్మీయమైన ఒక మిత్రుడిని కలిసినట్టుగా ఎందుకో అనిపిస్తుంది నాకు. అది దాన్ని మనం జన్మాంతర సహృద అని అంటారు. బహుశా ఏదో ఒక బంధం ఎప్పుడప్పుడు ఉండి ఉండాలి.